కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి భారీ పాదయాత్ర చేపట్టారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణుల పాదయాత్ర. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ జనసేన శ్రేణులు భారీగా స్తంభించిన ట్రాఫిక్. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టిన నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు నిరసన ఆపేదలేదని పేర్కొన్న టీడీపీ జనసేన నాయకులు. నియోజకవర్గంలో చెప్పిన రోడ్లు కోట్లు రోడ్ల నిర్మాణం వెంటనే రోడ్ల నిర్మాణం వెంటనే కోట్ల నిర్మాణం వెంటనే రోడ్ల నిర్మాణం వెంటనే రోడ్ల నిర్మాణం వెంటనే ఈరోజు అవినీతి ఫుల్ అభివృద్ధి లేదు. అవినీతి ఫుల్ వైసీపీ అరాచక పాలన వైసీపీ అరాచక పాలన అయిన రోడ్లు పాడైపోయిన రోడ్లు పాడైపోయిన రోడ్లు పాడైపోయిన రోడ్లు వైసీపీ అరాచక పాలన సీఎం 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 పాడైపోయిన రోడ్లు సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి అవినీతి ఫుల్ అభివృద్ధి నిల్ అవినీతి ఫుల్ అవినీతి ఫుల్ అవినీతి ఫుల్ వైసీపీ అరాచక పాలన వైసీపీ అరాచక పాలన వైసీపీ అరాచక పాలన వైసీపీ అరాచక పాలన నిరసన ప్రకటించడం జరుగుతుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులు, వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక చిరు వ్యాపారి నిమిత్తం వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక బండి మీద వెళ్తున్నాడు, ఏదైనా ప్రమాదం జరిగితే మంచాన్ని పడితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి. అటువంటి పరిస్థితులు ఎంతో మందికి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ప్రమాదాలు జరిగినాయి. కార్లు వాహనాలు రోజు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు, దుమ్ము ధూళి, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా ఈ దుమ్ము ధూళితో వాళ్ళ అనారోగ్యానికి గురై ఇలా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఇవన్నిటిని ఈరోజు సరే ఖచ్చితంగా వారికి ఒక భరోసా ఇవ్వాలి, సరైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఆర్ఎండీ అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు వారికి నుంచి మాకు ఒక భరోసా లభించకుండా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని మాత్రం ప్రతి ఒక్కరికి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.